चीमल हीरोल्ला कनपड़ता है वलो वे अदी तप्पु महापापं वदिनम्म सीतम्म कन्ना मंचिदी सीतम्म कन्ना गोप्पदी नुव्वु मात्रं सोर्पणकला मा अन्नय्य वेंटे पडुतुन्नावु मा वदिनम्म ब्रतुकुलो रास्कल चंद्र तम्मुडे काबट्टि ब्रतिकिपोयावु లేకపోతే షూట్ చేసి పారేసదాని రాజు ఏమైంది ఆవి నిన్ను ఎందుకు కొట్టింది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కొడతారు ఏదైనా చేస్తారు నో ఇది జరగడానికి వీలేదు చంద్రను పెళ్ళాడితే నా పరువు ప్రతిష్ట వంశగరం అన్ని సర్వనాశనం అవుతాయి నువ్వు ప్రేమగా చూసే కూతురు సుఖం కంటే అవేం గొప్పవి కావుగా డాడీ చిత్ర నీ కావాలంటే నా ప్రాణాలను ఇస్తాను ఆ త్యాగాన్ని ప్రేమ విషయంలో చూపించు డాడీ मन मन सारी मन मोसम चंद्र की वर के चंद्र नी अविवेक मूर्खत्व अविवेक मूर्खत्व निजमैन प्रेम पुड़ुतुंदि चित्र नीन चदुवुलकु स्टेट्स पंपिंचिनंदुकु चाला पेद्द चदुवे चदिवा ओकसारी पेळ्ळैन चंद्रान्नि प्रेमिंचाक तेलुसुंदि डाडी नेनु चदिविंदि चाला पेद्द चदुवनि चित्र आ रोज प्राणालकु तेगिंची चंद्र कापाडाडु कानुक इम्मन्नावु गुर्तुंदा डाडी चंद्रकु नेनु इच्चिन कानुक प्रेम चंद्रकु पेळ्ळैनदनि तेलिसि कूडा नेनु अतन्नि इंतगा प्रेमिस्तुन्नानंटे अतन्नि नेनु एंतगा कोरुकुंटुन्नानो अर्थं चेसुको प्रेम कुट्टिदि कादु कानी दानि चूडलेनि वाळ्ळु गुड्डि वाळ्ळु नी मनसु तप्पिस्ते ऐ एम वेरी सारी कानी चंद्र ना मनसु नुंचि तप्पिंचलेवु चित्र नी निर्णयं एंटो चेप्पावु पेळ्ळैन चंद्र निर्णयं एंटो तेलुसुकुन्नावा कबुर् चेसि तेलुसुकोंडि अवनंटे मिगिलेदि संतोषं कादंटे मिगिलेदि बाध कबुर चेसरट पर्वाले सर मीतो समानंगा कुर्चने अर्हता अधिकार नाक लेव आकाशाने नेल चूस्तु ब्रतकाल्सिंदे सर आकाशाने नेलने ओकटिगा कलिपि चूडालने ना प्रयत्नं चंद्र सर अर्हतलु अधिकारालु कृषिनि बट्टि चाला मंदिकि अदृष्टान बट्टि कोंदरिके वस्तुंटायि आ कोंदरिलोनु ओकडिवि सर मीरनेदि कोद्दि क्षणाल वरकु नाकु अर्थं कालेदु అర్థమైన తర్వాతే నిన్న రమణ కబుర్ చేశాను చిత్ర నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది సర్ చిత్ర కోరికను కాదనలేని పరిస్థితి నాది సర్ నాకు పెళ్ళైందని చిత్రకు నాకు తెలుసు తెలుసు కూడా మీరు అమ్మాయిగా నిర్ణయాన్ని ఎలా కదలలేకపోయారు అది నా బలహీనత చిత్ర మీద నేను పెంచుకున్న మమక సర్ చూడు నా మీద నా మాట మీద విలువన వాడవైతే ఒక్కసారి ఆలోచించు ఆ మరొక విషయం నువ్వు కాదు అని తీసుకునే నిర్ణయం కంటే నా కూతురు అవునవని తీసుకునే నిర్ణయమే నాకు విలువైంది ఏంటి ఎవరో పోయినట్టుగా విషాదంగా కూర్చున్నారు जानकी ना व्यक्तिगत विषयाल्लो जोक्यं चेसुकुने अधिकारं एव्वरिकी लेदु అధికారం నాకుందండి నేను మీ చేత మూడు ముళ్ళు వేయించుకున్న భార్యనండి
అదే నేను చేసిన నేరం నిజంగా నా భార్యవైతే నా ఆశలు ఆలోచనలు అర్థం చేసుకునే దానికి నా దారి కట్టు నిల్చేదానికి కాదు చూడండి గొప్పవాణి కావాలని గొప్పగా బ్రతకాలని నా ఆశ నా జీవితాశయం అది నెరవేరే అవకాశం అదృష్టం ఇన్నాళ్ళకు నాకు వచ్చింది రాజేంద్ర కూతురు చిత్ర నేను పెళ్ళాడి తీర్తాను ఈ పెళ్లి జరిగితే మన జీవితాలే మారిపోతాయి నౌకలతో నగలతో ఖరీదని ఇంట్లో విలాసంగా బ్రతికే అదృష్టం నీకు పెద్ద పెద్ద చదువుల కోసం ఏ అమెరికాకు వెళ్ళే అదృష్టం రాజుకు దొరుకుతుంది అందుకే అందుకే అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా ఆలోచన కాదండి ఆశ పక్షి రెక్కలన్నంత వరకే ఎగరగలదు మనం మన జీవితాలు అంతే జరకి ఇప్పుడు తింటున్న తిండి ఉన్న ఇల్లు బ్రతికే బ్రతుకు చాలండి నాకు అందులో తృప్తి ఆనందం ఉంది డబ్బుతో కాదు మనసుతో పెరిగి మీరు రాజు నాకు కావాలండి జరకి నా మాట అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాను ఆడదాని స్వార్థాన్ని ఈర్ష్యని అహంకారాన్ని చివరిసారిగా నా నిర్ణయాన్ని చెప్తున్నాను డబ్బున్న వాణ్ణి కావాలనుకోవడం నా బలహీనత గొప్ప పేరు సంపాదించాలనుకోవడం నా కోరిక నడిచే దారిలో భార్య బండరాయిగా మారితే ఏ భర్త సహించడు క్షమించడు ఎవరు వదినమ్మా కొడుకుని అంటే ఆ మాటకు అర్థం మంచి వాళ్ళకే తెలుస్తుంది స్టూపిడ్ ఒళ్ళేమన్నా పలిసిందా అది తెలుసుకుందానే వచ్చాను ఎందుకు వచ్చావు మా వదినమ్మ జీవితాన్ని పసుపు కుంకాల్ని మీ డబ్బుతో కొనడం అన్యాయం అది చెప్పడానికి వచ్చాను పెద్ద మాటలు అర్థం లేకుండా అవుతున్నావు అర్థం చేసుకునే వయసు మీకుందనే వాగాను నాకంటే మీరు చాలా పెద్దవారు కదా చంద్రం మా అన్నయ్య ఓ అదే సంగతి అర్థమైంది చిత్రను చంద్ర పెళ్ళాడతానని మాట ఇచ్చాడు ఆ సంగతి తెలుసా తెలుసు మీరు డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు అందుకే మా అన్నయ్యని కట్టేస్తున్నారు మనసు మంచితనం ఉన్న మా వదినమ్మ మీకంటే ధనవంతురాలు ఆమెకు అన్యాయం చేయడం పాపం కళ్ళు పోతాయి చిన్న నాలుగుతో ఎన్నెన్ని మాట్లాడినావురా ఆ నాలుగు కత్తిరేస్తాను కత్తిరించండి నన్ను చంపి పారేయండి కానీ మా వదినమ్మకు మాత్రం అన్యాయం చెయ్యకండి మీ డబ్బుతో ఎంతమంది మొగుళ్ళనైనా మీ అమ్మాయికి తేగలరు కానీ మా వదినమ్మని ఏడిపించి నీ కూతురు మా అన్నయ్యం చేసుకుంటే అది మాత్రం ఏ సుఖపడుతుంది ఏంటా కూసావ్ నిజమే చెప్పాను చంద్ర ఇదేనా నీ కాబోయే మామగారికి నీ తమ్ముడు ద్వారా పంపిన తిట్ల బహుమానం క్షమించండి రే అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు వదినమ్మకు నిన్ను వెళ్ళమన్నాయి నా మాట వినండి మా వదినమ్మ కన్నీళ్లు నేను చూడలేదు ఈ పెళ్లి జరిగితే మా వదినమ్మ బతకలేదు ఆమె లేకపోతే నేను బతకలేదు ఏం జరిగిందా వేలెడంత లేడు వీడు రాజేంద్ర గారి ఇంటికి వెళ్ళి ఆయన నానా మాటలు అంటాడా వీడి వయసు ఎంత వీడి అనుభవం ఎంత చిన్నవాడికి పెద్ద విషయాలు ఎందుకు పెద్దవాళ్ళు పెద్ద విషయాలు చిన్నవిగా చూస్తున్నారు కాబట్టే నేను అక్కడ తప్పేమి మాట్లాడలేదు నువ్వు తప్పే మాట్లాడవా నిజం మాట్లాడటం తప్పురా మంచి చెప్పడం తప్పురా అసలు నువ్వు అనాథవు నీకెవరు లేరు అటువంటి వాడివి మాట్లాడటం తప్పు ఇంత తప్పు చేసి నువ్వు చావడం మంచిది వదిన అంటానికి నువ్వు నా తల్లికి పుట్టావా అమ్మా అని పిలవడానికి నా భార్యకి పుట్టావా నడిపోయి ఈ ఇంట్లో ఉండే అధికారం హక్కు నీకు లేవు చచ్చిపోయిందిరా